ఏపీల బాణాల సప్పుడే ఎక్కువైంది బీజేపీ రామబాణం ఇడిస్తే కాంగ్రెస్ షర్మిల బాణాన్ని ఇడిచింది పోయిన ఎలక్షన్లల్లా జగన్ ఇడిచిన బాణాన్ని అని దూసుకొచ్చిన షర్మిల మేడం ఇప్పుడేమో మాట మార్చి నేను ఢిల్లీ ఇడిచిన బాణాన్ని అని చెప్తుంది ఇక ఉన్న బాణాలు అన్నట్టు ఇప్పుడు ఇంకో బాణం రాయి మంది దూసుకొచ్చింది ఆ బాణమే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఇది చంద్రాల్ సారు పవనాల్ సార్ కలిసిన ఇడిచిన బాణమాట మరి ఆ బాణం కథ ఏందో చూద్దాం పా ఎలక్షన్లు దగ్గర పడుతుంటే బాణాలు ఇడిసే పనుల వాటర్ లీడర్లు ఎవరి బాణం ఎక్కువ కొస్ట ఉంటదో చూసుకుంటారట నిన్న మొన్నటి బాణాలకు జతగా టీడీపీ జనసేన బాణం కూడా ఒకటి వచ్చింది అదే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బాణము నేను ఎవరి బాణాన్ని కాదు పవన్ బాబు సార్లు ఇడిసిన బాణాన్ని అని చెప్తున్నాడు ఉన్నట్టుండి బాణాల గురించి మాట్లాడుతుండేది ఏదైనా ఎలక్షన్ పోటీ అని అంటే లేలేనని ఈసారి పోటీ చేస్తలేను అని బాగా చెప్తాయి పోవాటే కాకపోతే టీడీపీ జనసేన పార్టీలకు ప్రచారం చేస్తారట డాన్సులు సినిమాలు కలెక్షన్లు డిస్ట్రిబ్యూటర్ల గురించి మాట్లాడేటోళ్ళు మంత్రులు అని వైసీపీని గట్టిగానే వేసుకున్నాడు మంత్రి అంబడికి తప్ప ప్రాజెక్టులు పెట్టువాళ్ళ గురించి అసలు మార్చినా మారవకపోయినా వైసీపీకి జనాలు ఓట్లేరని బూత్ యూనివర్సిటీ అండ్ల ఎక్స్పర్టు మంత్రుల రాజ్యం ఎలక్షన్ తర్వాత కూలిపోతుందని శాపం పెట్టిండు ముందు మూసిన మా పండుగారు కదా అని అంటారు రాజకీయాల థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకాక పరిస్థితి ఏం గిట్ల అయింది ఇప్పుడు ఆ బాణాన్ని ఈ బానాన్ని అని చెప్తున్నాడు గానీ ఇంతకు ముందు జగన్ సార్ ను వీరుడు సూర్యుడు అని పెద్ద పెద్ద డైలాగులతో లేపెట్టాడు ఇంకా పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఏకి పారేసి భక్తి ఛానల్ కొలువు కొట్టేసిండు కూడా కాకపోతే తిరుపతి టి పండి ఎమ్మెల్యే అయిదాం అనుకున్నాడు ఎమ్మెల్యే టికెట్ దొరకకపోతే ఎంపీ గానే నిలబడతాను ధీమతో ఉన్నాడు గానీ పొలిటికల్ ఉచ్చులవాడి ఎన్నికల నుంచి వచ్చి గట్టిగా వాటేసుకోవాలనిపిస్తుంది అనేటు ఆడియో లీకేజ్ తో డ్యామేజ్ చేసుకున్నాడు పాటిన పొట్టు పొట్టు గనం తిట్టేసి మళ్ళా సినిమాలు ఎక్కడ వాయరా దేవుడా అని సినిమలంటా పడ్డాడు మంచి పొంగు మీద ఉన్నప్పుడు తిట్టేసిన పవన్ సార్ ను చంద్రాల సార్ ను సారీ అడిగిండు అట ఇంకా వాళ్ళతో కలిసిపోయిండు ఇప్పుడు వాళ్ళైన భాషలు వాళ్ళు ఏం చెప్తా అదే చేస్తా అని అంటున్నాడు అవు పృథ్వీ కాక ఇవాళ రేపు ఈ శాపాల గీపాలు పని చేస్తాయని ఏదో ఓటు చేసి ఆ పవనాలు సార్ నొప్పించి ఎమ్మెల్యే టికెటో ఎంపీ టికెటో తెచ్చుకోక ఏంది బాధ చెప్పు అని కొన్ని ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ముచ్చ తెలిసిన వాళ్ళు అనుకోవట్టి